ఎంట్రన్స్ లో ఎంట్రన్స్ కొద్ది రాడు జై శ్రీరామ్ చెప్తూ వెళ్ళండి జై శ్రీరామ్ అందుకే మధ్యకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనా నవ్వుతానవా కింద లేదా జై శ్రీరామ్ చెప్పండి అందరు జై శ్రీరామ్ చెప్పి తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా అంటే ఏడు అని చెప్తున్నా నా కాడ వెళ్ళేసి అడిగితే ఇదే నీకు తెలియదు అంటున్నావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అడ్డం ఉన్నది అన్ని సామాన్లు అడ్డం వచ్చి ఇక్కడ చూస్తారండి స్వామి రండి చూస్తారండి ప్లీజ్ రండి 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 జై శ్రీరామ్ రండి 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 జరగాలి అమ్మ చూస్తాను ఈరోజు హనుమత్ జయంతి శుభ సందర్భంగా వేడి ఆంజనేయ స్వామి అనగా శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి వేడి ఆంజనేయ స్వామి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటి ఆలయం. ఆ వేడి ఆంజనేయ స్వామికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇప్పుడు ఉదయం 9 గంటలకు మొదలైన అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి ప్రతిరోజు విచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో
హనుమత్ జయంతి రోజు కూడా తిరుమలలో ఉన్నటువంటి భక్తులు బేడి ఆంజనేయ స్వామిని, అదేవిధంగా జాపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. దాని ప్రకారంగానే భక్తులు ఎక్కువగా తిరుమల కూడా చేరి ఉన్నారు. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు భగవంతునికి, ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 7 మైలు దగ్గర పెద్ద హనుమంతుని విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హనుమంతుని విగ్రహం దగ్గర కూడా మనకు పూజాది కార్యక్రమాలు మనకు 3 గంటలకు నిర్వహించబడుతుంది. అక్కడ కూడా ప్రసాదాలు అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులకు, అక్కడ నుంచి నడక మార్గంలో వస్తున్న భక్తులకు కూడా అందజేయడం కూడా జరుగుతుంది.